ఈ నాలుగు వేదాలే మనకి ఐదు వేదాలైనవి. అంటే దీంట్లో యజుర్వేదం అనేటువంటి రెండవ వేదం రెండు భాగాలైంది. అందులో మొదటిదేమో కృష్ణ యజుర్వేదం, తర్వాత వచ్చిందేమో శుక్ల యజుర్వేదం. అందువల్ల అవి రెండు కనుక లెక్కలోకి తీసుకుంటే ఐదు అవుతాయి, కానీ రెండు యజుర్వేదమే కాబట్టి మొత్తం నాలుగు. ఈ శుక్ల యజుర్వేదం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఉపనిషత్తే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ముక్తికోపనిషత్తు. ఇక ప్రతివేదము కూడా నాలుగు భాగాలుగా విభాగించబడింది. అవే మంత్రభాగం, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తు అని. మంత్రభాగం అని అంటే దాంట్లో అన్నీ కూడా పరమాత్మకి సంబంధించినటువంటి ప్రశంసా వాక్యాలు ఉంటాయి, వాటినే రుక్కులు అని అంటారు. అందుకనే రుక్కులు వేడిని బట్టి ఋగ్వేదం అని వచ్చింది, యజస్సుల్ని బట్టి యజుర్వేదం వచ్చింది, సామాలను బట్టి సామవేదం వచ్చింది. ఈ ప్రకారంగా మంత్రభాగం ఉంటే బ్రాహ్మణాల్లో పూజా పునస్కారాలు, యజ్ఞయాగాదులు మొదలైనటువంటివి, వ్రతాలు, నోములు, వాటికి సంబంధించినటువంటి విషయాలు, అవి చేసేటువంటి పద్ధతులు, అవన్నీ కూడా బ్రాహ్మణాల్లో ఉన్నాయి. ఇక మూడవదేమో ఆరణ్యకాలు. ఆరణ్యకాలు అంటేనేమో మన యొక్క అంటే ఎక్కడో బయట భగవంతుడు ఉన్నాడని అనుకోకుండా లోపలే ఉన్నాడు అనుకుంటూ ఉపాసనా విధానాలన్నీ కూడా జపము, ధ్యానము మొదలైనటువంటివన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ ఆరణ్యకాల్లో. నాలుగవదేమో ఉపనిషత్తులు. ఇప్పుడు ఇది మనకు కావాలి, దీనికోసమే ఇదంతా చెప్పింది. ఈ ఉపనిషత్తులు అనేటువంటివి వేదాలకి శిరస్సులు అంటారు. శిరస్సు అనేటువంటిది ఎంత ప్రధానమో మనకు తెలుసు. తలకాయ కనుక లేకపోతే మనిషిని గుర్తించడం కూడా కుదరదు. మనిషికి కావాల్సిన తెలివంతా తలకాయలోనే ఉంది, కోరికలన్నీ ఇక్కడే ఉన్నాయి, ఆలోచనలన్నీ ఇక్కడే ఉన్నాయి, తినేది ఇక్కడే ఉంది, వినేది ఇక్కడే ఉంది, చూచేది ఇక్కడే ఉంది, వాసన చూచేది ఇక్కడే ఉంది, రుచి చూచేది ఇక్కడే ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారంగా శిరస్సు అనేటువంటి దానికి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకనే సర్వేంద్రియాణం శిరప్రధానం అని అంటారు. అలాగే వేదాలకు కూడా ఈ ఉపనిషత్తులు అనేటువంటివి శిరస్సులు అన్నమాట. ఎందుకనంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఈ ఉపనిషత్తులు మనకు అందిస్తాయి. పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి తత్వాన్ని తెలియజేసేటువంటిది ఉపనిషత్తులు. పరమాత్మ యొక్క యథార్థ తత్వం తెలిస్తే తప్ప ఆ పరమాత్మని అందుకోవటం కుదరదు ఎవరికి. మోక్షం అనేటువంటిది సాధించడానికి వీల్లేదు. మరి మోక్షం సాధించాలి అని అంటే పరమాత్మ తత్వం తెలియాలా? పరమాత్మ తత్వం తెలియాలంటే ఉపనిషత్తుల అధ్యయనం కావాలి. అందువల్ల ఉపనిషత్తులు అనేటువంటివి చాలా ప్రధానమైనటువంటివి. ఈ ఉపనిషత్తులకే వేదాంతం అనేటువంటి పేరు కూడా ఉంది. వేదాంతం అనేటువంటి పేరు ఎందుకుంటే వేదాలకు అంతంలో ఉన్నాయి కనుక వేదాంతం అన్నారు.